రెండు వేల ఇరవై నాలుగులో యూజీ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్ లో హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్ గారిని సంప్రదించండి మీరు సంప్రదించాల్సిన నంబర్ ట్రిపుల్ నమస్తే మరొకసారి ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ ప్రైమ్ నైన్ విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమానికి స్వాగతం నేను జమీమా డాక్టర్ సతీష్ గారితో మరలా మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మనం తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఇంకా స్టార్టే కాలేదు కానీ అప్పుడే పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలు వేటను మొదలు పెట్టేశాయి వాళ్ళకున్న కన్సల్టెన్సీని పంపించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాయ మాటలు చెప్పి వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడానికి వాళ్ళ బిజినెస్ టార్గెట్ని రీచ్ అవ్వడానికి చాలా రకాలైన పన్నాగాలు ఉన్నాయి ఇలాంటి విషయాల మీద జాగ్రత్తగా ఉండమని డాక్టర్ సతీష్ గారు చెప్తున్నారు అదేంటో ఆయన మాటలోనే విన్నాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ అసలు మీకు ఎలా ఇన్ఫర్మేషన్ దొరికేస్తుంది సార్ అసలు అసలు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడే మొదలు పెట్టారు చాలా బాధాకరం అండి ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ ఎలా ఉంటారు అంటేనండి తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అదే పాపం వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది అండి ఆ భయాన్ని అవతల వ్యక్తి క్యాష్ కదండి ఇప్పుడు మనిషికి భయం ఆశ ఈ రెండు ఉంటే చాలు ఈ రెండు ఉన్న మనిషిని ఎలాంటి అయినా మోసం చేయొచ్చు కరెక్ట్ అంటే మీ మీది మీది మీకు భయం ఉందనుకోండి లేకపోతే ఆశ ఉందనుకోండి చాలండి మీరు ఈజీగా మిమ్మల్ని ఎమోషనల్గా నేను ఏదో ఒకటి మాట్లాడేసి అటు ఫైనాన్షియల్ కానీ లేకపోతే ఇంకో రకం ఇంకో రకంగా ఏదైనా మీ దగ్గర నేను ఏదైనా చీటింగ్ చేసి డబ్బులు తీసుకోవడం కానీ ఇంకోటి కానీ కూడా చేయొచ్చు ఎందుకంటే మీ ఆశ ఉంటుంది కదా సరిపోతుంది అలాగే ఏంటంటేనంటే ఈ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో పాప వాళ్ళు ఏంటంటే టెన్త్ క్లాస్ రకరకాల స్కూల్స్లో చదువుతారండి వాళ్ళు విలేజెస్లో కానీ టౌన్స్లో కానీ చదువుతారు లెవెన్త్ కొంచెం మంచి స్కూల్కి పంపించాలి పిల్లవాడిని బెటర్గా ఏదైనా ఐఐటిఓ నీటో లేకపోతే రకరకాల కోచింగ్లో ఎంపీసీఓ ఏదైనా సిఈసిఓ లేకపోతే ఏదైనా చార్టెడ్ అకౌంటెనో లేదా మాస్టర్ మైండ్స్ అన్న రకరకాల ఇన్స్టిట్యూట్స్లోకి వెళ్ళి పంపిస్తే కొంచెం పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది తెలియదు అన్న పాయింట్ మీద ఎక్కువగా ఆలోచిస్తారు కరెక్ట్గా ఆ ఆలోచన విధానం స్టార్ట్ అయ్యే టైం ఇది ఈలోపు ఇన్స్టిట్యూట్ వాళ్ళు మొదలుపెట్టింది ఏంటంటే సార్ మా దగ్గర నలభై నలభై సీట్లే ఉంటాయి నేను నలభై మందికే సీట్లు ఇస్తాం ముందు వస్తేనేమో డిస్కౌంట్ ఇస్తాం మామూలుగా అయితేనేమో మూడు లక్షలు ఇప్పుడు వస్తేనేమో రెండు లక్షలే సీట్లు అయిపోయిన తర్వాత మీరు అడిగినా కూడా మేము ఇవ్వం మీరు ముందు బుక్ చేసుకుంటే మీకు ఎర్లీ డిస్కౌంట్ ఉంటుంది ఎర్లీ సీట్ ఉంటుంది ఎర్లీ హాస్టల్ ఉంటుంది ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది శ్రద్ధ తీసుకుంటాం డబ్బులు ఒకేసారి కట్టక్కర్లేదు ఇలా రకరకాలుగా చెప్పినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అయ్యి బాబు ఈ సీటు దొరకకపోతే ఇక్కడెక్కడ మణికొండలోనో లేకపోతే ఎక్కడ ఉందట మాదాపూర్లోనో ఇంకోచోట ఇంకో చోట సీటు దొరకకపోతే రేపు పొద్దున లాస్ట్లో వెళ్తే సీట్ అయిపోయినాయి అంటారు ఇది ఏమైనా ఇంజనీరింగ్లో ఐఐటి సీట్ అయిపోతాయి కొంచెం కామన్ సెస్ పెట్టి ఆలోచించాలి కదండి మనం కూడా ప్రతి కాలేజీ కూడా ఇంటర్మీడియట్ కాలేజీలు కార్పొరేట్ సంస్థలు పట్టినదిగా సీటు లేదు వెళ్ళిపోనివ్వండి అని అంటారా ఇంటర్మీడియట్గా ఏమంటే డబ్బులు కడతాము కదండి రెండు లక్షల మూడు సరే ఫీజు ఎక్కువ తక్కువ పక్కన పెట్టండి మీరు ఏదో జియో ఏది ఎన్ని ఆకాశో ఎనీ ఎనీ స్కూల్ అండి ఏమి దాన్ని తక్కువ ఎక్కువ చేసి మాట్లాడడం కాదు అండి సీట్లు లేకపోవడం అన్నది ఎక్కడైనా ఇంటర్మీడియట్లో ఉంటుందా అసలు ఏదైనా కొన్ని ఢిల్లీ పబ్లిక్ స్కూలు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లాంటి స్కూల్స్లో కొన్ని కొన్ని సీట్లు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి వాళ్ళకున్న స్పేస్ లిమిటేషన్స్ వల్ల అలాంటి స్కూల్స్లో కొన్ని ఉండే అవకాశం ఉంటుంది ఏదో ఏదైనా ఓబుల్ రెడ్డి అనో లేట్లా కార్పొరేట్ స్కూల్స్లో మీకు ఏంటి రిస్ట్రిక్షన్ అంతే కదండి మీరు మంది అయితే బ్యాచ్ నెంబర్ ఇరవై ఉన్నాయి ఇరవై ఒకటి బ్యాచ్ వస్తుంది ఏమైంది ఇంకోటి వస్తే ఇరవై రెండు లేదంటే పక్కన ఇంకో బిల్డింగ్ అంతే కదండి ఇందులో ఏముంటుంది ఇప్పుడు మీకు మనుషులు దొరికినప్పుడు ఇంకొక బిల్డింగ్ తీసుకుని బ్యాచ్ మొదలడానికి ఏముంది వ్యాపారం చేసేవాడికి స్ట్రెంత్ లిమిటేషన్ అనేది ఏమి చెప్పండి మీరే చెప్పండి ఎక్కడ ఉంటుంది కదండి ఒకటి రెండోది ఏంటంటే అంటే మాకు లిమిటెడ్ స్టూడెంట్స్ అయితే తీసుకుంటాం క్లాస్కి నలభై మందే ఉంటారు ఇప్పుడు నలభై మంది ఉన్న జూన్ తర్వాత కూడా నలభై మంది ఉంటారు ఇప్పుడు పట్టా ఇప్పుడు ఏ సైడ్ ఇంకోటి ఇంకోటి ఉండదు టాప్ బ్యాచ్లు వేసేస్తామండి మిమ్మల్ని మీ పిల్లలున్నాయి ఇప్పుడైతే మాదాపూర్లో వేసేస్తామండి ఇంకోటి ఇంకోటి అంటే స్పెసిఫిక్గా పేర్లు చెప్తే బాగోదు కానీ ఎలా చేస్తారన్న విషయాన్ని కొంచెం మీకు చెప్తానండి నేను ఒక పట్లర్ ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉందనుకోండి ఏదో కోటాలో రాజస్థాన్లో లేదా హైదరాబాద్లో ఒక పర్టికులర్ పేరుతో బ్రాంచ్ ఉంటుంది ఆ బ్రాంచ్కి ర్యాంకులు వస్తున్నాయి అనుకుందాం వచ్చింది ఈ సంవత్సరం ర్యాంకులు వచ్చినాయి కొంచెం బెస్ట్ స్టూడెంట్స్ ఉంటారు ర్యాంకులు వచ్చినాయి ఆ ర్యాంకులు వచ్చినటువంటి ప్లేస్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సమ్ ఎక్స్ పేరు అనుకుందాం మనం సరే ఎక్కడో ఒక ఏదో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న బ్రాంచ్ని ర్యాంకులు వచ్చినాయి అని వచ్చింది అనుకోండి పేరు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా ఇదే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో టాప్ బ్యాచ్ స్టూడెంట్స్ని పెట్టి ర్యాంకులు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇదే వాడు అక్కడే పది ఇరవై బిల్డింగ్లు తీసుకుంటాడు చెట్టిని చూపించి కాయలు అమ్ముకోవడం అంటారు చూసారు సార్ మీకు ఎక్కడ కావాలి సీటు ఎల్బీ నగరా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కావాలంటారు మీరు వెళ్ళి ఎందుకని అందులో ర్యాంకులు వచ్చినాయి మీరు అంటున్నారు కదా అంతే కదండి కరెక్ట్గా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోనే సీట్ కావాల్సిన ఎక్కడ అవుతుంది ఎల్బీ నగరే కావాలి సార్ అంటే అక్కడ ఎక్కడైతే ర్యాంకులు ప్రొడ్యూస్ చేసి కొంచెం పేరు వచ్చిందో ఎలాగానే మీకు వెళ్ళగానే మీకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కావాలి సీట్ ఇస్తున్నాను డబ్బులు ఉన్నట్టు యాభై వేలు అడ్వాన్స్ తీసుకునిచ్చేస్తే సార్ మామూలుగా అయితే పదివేలు అడ్వాన్స్ తీసుకుంటారు టెన్త్ అలాంటి టాప్ బ్యాచ్ కదా యాభై వేరు మన పేరెంట్స్కి సరైన అవగాహన లేక వాళ్ళు అడ్మిషన్ చేయిస్తారు తెలుసా మామూలుగా ర్యాంకులు ప్రొడ్యూస్ చేసి క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ ఇరవై మంది ఉంటారు ముప్పై మంది వాళ్ళు సపరేట్ ఫ్యాకల్టీ రెండు కోట్లు జీతాలు ఉంటుంది అది వేరే దాన్ని చూపించి కనీసం వెయ్యి నుంచి పదిహేను వందలు అడ్మిషన్ చేస్తారు వాళ్ళు ఆ వెయ్యి పదిహేను వందల అడ్మిషన్ కూడా ఆర్టీసీ రాసి ఒకటి సార్ మీరేమనుకుంటారో మా అబ్బాయికి టాప్ బ్యాచ్లో వచ్చింది మాదాపూర్లో వచ్చింది డిడి కాలనీలో వచ్చింది ఎల్బీనగర్లో వచ్చింది ఇంకోటి ఏదో ప్లేస్ ఇంకోటి ఏదో ప్లేస్ మీరు ప్లేస్ చెప్తారు తప్ప మీకు తెలియదు మిగతా పాయింట్ అంతే కదండి మీరు మీకు ఏం తెలుస్తుంది పలానా ఇన్స్టిట్యూట్లో ర్యాంక్ వచ్చిందంటే పలానా బ్రాంచ్లో వచ్చిందంటే ఆ బ్రాంచ్ బాగుంటుందట మీరు ఎలాగైనా ఆ బ్రాంచ్లో సిట్ ఇస్తారని అడిగితే ఇస్తూ ఉంటాడు అంతే తప్ప ఇప్పుడు కొత్తగా రెండేళ్ళ నుంచి ఉన్న ట్రెండ్ ఏంటంటే దాన్ని చూపించి పక్కన ఒక పది బిల్డింగ్లు అద్దెగా తీసుకుని వచ్చిన ప్రతి స్టూడెంట్కి అడ్మిషన్ ఇచ్చేసి అడ్మిషన్ ఇచ్చిన తర్వాత మీరు ఎగ్జామ్ రాయాలండి రాసిన తర్వాత మీకు బాగా మెరెట్ వచ్చినట్లయితే మేము సపరేట్ చేస్తాం ఈ మాత్రం దానికి జూన్లో వెళ్తే ఇప్పుడు వెళ్తే ఏంటి నీ దగ్గర దమ్ము ఉంటే సెప్టెంబర్లో అక్టోబర్లో కూడా కోటి రూపాయలు తిరిగి ఇచ్చి బతిమాలని పట్టుకుని తెచ్చుకుని వేసుకుంటారు వాళ్ళు అది అంతే కదండి వ్యాపారం లక్షణం అదే కదండి ఉప్పుని నువ్వు వెళ్ళి జాయిన్ అయిపోతే టాప్ బ్యాచ్వంటి నువ్వు టాప్ బ్యాచ్ నువ్వు లాగాల కదా కాదండి టాప్ బ్యాచ్లో వేయడం వేయకపోవడం కాదండి బా వాడు సెగ్రిగేషన్ సిస్టమ్ చాలా డిఫరెంట్గా ఉంటాయండి వాళ్ళే అది ఓపెన్గానే ఉంటాయి సీక్రెట్ ఏం కాదు కదా ఫిడ్జీ వెళ్ళారు మాదాపూర్లు వెళ్ళారు లేదా ఇంకో చోటకి వెళ్ళారు క్లియర్గా ఉంటుంది దగ్గర ఎస్ మీకు మాదాపూర్ బ్రాంచ్ కావాలా ఇస్తాను ఏ బ్రాంచ్ కావాలన్నా ఆ బ్రాంచ్ ఇటు వస్తుంది ఇప్పుడు నేను చెప్తున్నాను ఆన్ ది స్క్రీన్ రాకపోవడం లేదు ఇక్కడ అసలు ఎందుకంటే ఒకప్పుడు ఓన్లీ ఇరవై మంది ముప్పై మంది వంద మంది నడిపి బ్రాంచెస్ ఏవైతే మీకు ఉన్నాయో ఇండియాలో అదే పేరు చెప్పి రెండు వేల అడ్మిషన్లు చేస్తున్నారు వెయ్యి అడ్మిషన్లు చేస్తున్నారు ఎందుకంటే అదైతే క్రేజ్ ఉందో జనం వస్తారు కదా వచ్చిన తర్వాత రకరకాల బిల్డింగ్లో పెడతారు వన్ టూ త్రీ ఫోర్ అంటారు ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత ర్యాంక్ వచ్చిన తర్వాత టాప్ హండ్రెడ్లో ఉన్నా టాప్ టూ హండ్రెడ్లో ఉంటే మేము ఈ బిల్డింగ్ పంపిస్తాం సార్ అంటారు అది టాప్ బ్యాచ్ ఒప్పుకుంటున్నాడు జాయిన్ అయిందని చెప్పింది క్లియర్గా సార్ ఇదే ఇది ఫ్యాకల్టీ అంతా బాగానే ఉన్నారు మీరు ర్యాంక్ తెచ్చుకోండి టాప్ హండ్రెడ్ వస్తే ఈ బ్రాంచ్కి వస్తాడు ఏంటి అదే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న పది బ్రాంచ్లో మళ్ళీ రకరకాలు ఉంటాయండి అందులో పేర్లు ఉంటాయి మీకు తెలియదు అంతా ఒకటే ఒకే మేనేజ్మెంట్ అండి మీరు మీకు మీ ర్యాంక్ వచ్చిందనుకోండి మీరు టాప్గా టాప్ బ్రాంచ్కి వంద లోపు వస్తే విత్తనరాలు పెట్టి ఎగ్జామ్లో వంద లోపు వస్తే నేషనల్గా మీరు ఆ బ్రాంచ్కి వెళ్తారని మీరు అడగడం కాదు వాడే తీసి అక్కడ వేస్తాడు ఎందుకంటే అక్కడ ఫ్యాకల్టీ చాలా హై హైలీ పెయిడ్ ఫ్యాకల్టీ వాళ్ళు అక్కడ మంచి స్టూడెంట్స్ని తెచ్చుకుంటాడు మీరు ఎల్బీ నగర్లో చదివినా కూడా బాసే పర్టికల్ ఆర్టీసీ క్లాస్ టాప్ బ్యాచ్లో కలవచ్చు మీకు అర్థమైందా ఓన్లీ అక్కడ ఉన్నది ఏం కాదు కదా మీరు బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు తీసుకెళ్ళాలని అక్కడ ఏంటంటే వేసేస్తాడు అండ్ మరి బాగా చదివే స్టూడెంట్కి వాడు చెప్పి నడుస్తుందండి దమ్మున్నవాడికి ఏదేమి నడుస్తుంది వడ్డించి వాడు మనోడు అయితే మీరు ఎక్కడ కూర్చున్నా గట్టిగా పెడతారు మీ మూల కూర్చున్నా లేకపోతే కార్నర్లో కూర్చున్నా మీ భోజనం మీకు వస్తుంది మీకు కావాల్సిన ఐటమ్స్ వస్తాయి సార్ అంతే కదండి అందువల్ల ఏంటంటే ఇప్పుడు తొందరపడి ఫీజు ఏదో డిస్కౌంట్ వస్తుందనో దయచేసి అలా చేయొద్దు ఎందుకు చేయొద్దు అంటానంటే సార్ ఎప్పటికైనా జాయిన్ అవ్వాలి కదా అది ఇప్పుడు జాయిన్ అయితే ఏంటి అని అనుకోవచ్చు అంతే కదండి జల్ బేసిక్ వచ్చినా సరే ఎప్పుడైనా జాయిన్ అవ్వాల్సింది కదా ఇప్పుడు నేను అనేది ఏంటంటే టెన్త్ క్లాస్లో పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అబ్బాయికి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయ్యే వరకు వెయిట్ చేయండి దయచేసి ఎగ్జామ్స్లో వాళ్ళు ప్రీ బోర్డ్ ఎగ్జామ్స్ పెడతారు మంచి జీపీఏ వచ్చింది రాలేదా చూసుకోవాలి ఫస్ట్ జీపీఏ ఎప్పుడైతే మీకు మంచి జీపీఏ వచ్చిందో అప్పుడు మీరు క్లియర్ని నైన్త్ టెన్త్ ఐఐటి ఫౌండేషన్లో ఉన్నాడా నీట్ ఫౌండేషన్లో ఉన్నాడా లేదా ఉంటే వాళ్ళు పెట్టిన ఎగ్జామ్స్లో స్కోర్స్ ఏ విధంగా వచ్చినాయి టెన్త్ క్లాస్లో టెన్త్ క్లాస్కి మాత్రమే రెండు నెలలు ఇచ్చారా ఎనిమిది నెలలు ఇచ్చారా కొన్ని బ్రాంచెస్ రెండు నెలలు ఇస్తారు కొన్ని బ్రాంచెస్లో పది నెలలు ఇస్తారు ఎనిమిది నెలలు ఇస్తారు పది నెలలు ఎనిమిది నెలలు ఇచ్చారు అనుకోండి ఒకవేళ దాని అర్థమేంటి టెన్త్ క్లాస్ చదవడానికి పది నెలలు పడుతుంది అడిగి అంటే అడు ఐక్య రిపోర్ట్లా కొన్ని బ్రాంచ్లో టెన్త్ క్లాస్ రెండు నెలలు ఇస్తారు దాని అర్థం ఏంటి షార్ప్ బ్యాచ్ ఉన్నాడు అంతే కదండి ఇప్పుడు చాలా స్కూల్స్ టెన్త్ క్లాస్లో వచ్చిన తర్వాత నైన్త్లో ఐఐటి ఫౌండేషన్ నీట్ ఫౌండేషన్ ఇచ్చి టెన్త్ క్లాస్లో ఎవట్లా టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ కదా అంటారు పేరెంట్స్ కూడా అడుగుతారు వెళ్ళి కానీ టెన్త్ బోర్డు ఎగ్జామ్స్ కూడా రెండు నెలలు రెండు నెలల టైం ఇచ్చి బ్రాంచ్లు ఉన్నాయి ఇండియాలో మిగిలిన పది నెలలో కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్తారు వాళ్ళకి అది బయాలజీ సిస్టమ్ తప్ప రేట్ అని నేను ఆ డిస్కషన్ వెళ్ళట్లా జరుగుతున్న విషయాన్ని మీకు అర్థమండగా చెప్తున్నాను ఇప్పుడు నేను అది మంచిదా కాదా నేనే డిబేట్ మీకు జడ్జ్ చేయట్లా విషయాన్ని టెన్త్ క్లాస్లో ఇచ్చిన టైం బట్టి ఏ బ్యాచ్ తెలుస్తుంది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అంటే ఆరు నెలలు ఇచ్చాడు ఎనిమిది నెలలు ఇచ్చాడు నాలుగు నెలలు ఇచ్చాడు మూడు మూడు నెలలు ఇచ్చాడు రెండు నెలలు ఇచ్చాడు రెండు నెలలు ఇచ్చాడు అంటే ఏంటి క్లాస్ చాలా స్ట్రాంగ్ అది అంతే కదండి రెండు నెలలు ఆగలరా అర్థం కదా మిగతా టైం వేరే వాడుకుంటారు టెన్త్ క్లాస్ మొత్తాన్ని ఫస్ట్ రెండు నెలలు చెప్పాడు అంతే సార్ మిగతా మిగతా టైం మాకేమి మాకు వేరే ఫౌండేషన్ చెప్పలేదు టెన్త్ క్లాస్ చెప్తున్నా అది వీక్ బ్యాచ్ అది మామూలుగా టెన్త్ క్లాస్లో ట్వెల్త్ చెప్పేస్తారు జనరల్గా అయితే అది మంచిదే కాదని మళ్ళీ నేను చెప్పండి అది కాదు ఇక్కడ జరుగుతున్నది అర్థం అవ్వాలని చెప్తున్నాను నేను ఇక్కడ నేనేమి జడ్జ్ గుడ్ ఆర్ బ్యాడ్ నేను జడ్జ్ చేయట్లేదు సపరేట్ టాపిక్ అది యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ మీరు ఎప్పుడైతే మీరు జాయిన్ చేద్దామని అనుకుంటారో నైన్త్ టెన్త్లో ఉన్న ఫౌండేషన్ బట్టి దాన్ని బట్టి మీకు ఇంటర్ మార్కులకు ప్రయారిటీ ఉంటే ఒక రకమైనటువంటి ఆలోచన విధానం ఎబ్రాడ్ వెళ్ళాలంటే ఒక రకమైన జూనియర్ కాలేజీకి వెళ్ళాలి ఎప్పుడు ఇండియా యూఎస్ వెళ్ళాలంటే ఒక రకమైనటువంటి కాలేజీకి వెళ్ళాలి కొంతమంది హోమ్ స్కూల్లోనే ఉండాలి అది హోమ్ స్కూల్కి సపరేట్గా నేను ఎప్సైడ్ చేస్తాను అలా ఏ కాలేజీకి వెళ్ళకుండా కూడా హోమ్ స్కూల్స్లో ఉండి వరల్డ్ బెస్ట్ యూనివర్సిటీస్కి అలా మంది వెళ్తారు మేము కూడా అలా పంపిస్తున్నాం కూడా అది ఎందుకంటే దానికి నేను సపరేట్గా అప్షోట్లో చెప్పినట్టు చెప్తాను నేను లేకపోతే హోమ్ స్కూల్ చేయాలా లేకపోతే ఏదైనా ఐఐటీ ఫౌండేషన్ వాటిలో ఉండాలా ఉన్న తర్వాత కూడా టూ ఇయర్స్కి ఫీజు కట్టద్దు ఒకవేళ ఫస్ట్ నాలుగు నెలలోనో మూడు నెలల్లోనో మీరు ఐఐటీగో నీట్గా వెళ్ళిన తర్వాత ఫస్ట్ నాలుగు నాలుగు నెలలో మీ పర్ఫార్మెన్స్ ఎబ్బనాలు పడిపోయి ఎక్కువ మార్కులు రాకపోతే ఎనభై మార్కులు డెబ్బై మార్కులు వచ్చినట్లయితే మీరు ఆల్టర్నేటివ్ ఆలోచించి ఆల్టర్నేటివ్ ఎగ్జామ్స్ వైపు తిప్పాలి అది ఐపీ మ్యాటా లేదా క్లాట్ ఎగ్జామా లేదా యూసీడా ఎన్ఐడియా యూజీ సెట్టా లేకపోతే లేకపోతే ఏదన్నా లిబరల్ ఆర్ట్స్ కాలేజ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అలా జాదవపూర్ ఎగ్జామ్ ఇలా రకరకాల ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి అలాంటి ఎగ్జామ్ వైపు మీరు తిప్పాలి అంటే రెండేళ్ళకి ఫీజు కట్టేస్తే మీరు బయటకు తీయగలరా అదే సార్ అక్కడ జాయిన్ అయిపోయినంత బయటకు ఎలా తెస్తాం స్టేట్ బోర్డు రిజిస్ట్రేషన్ కదండి దానికి ఒక మార్గం ఉంటుంది దానికి ఏదో రకంగా చేయొచ్చు అంటే నేనేమంటానంటే క్లారిటీ రాకుండా స్టూడెంట్ మీద మీ అంబిషన్ క్లారిటీ రాకుండా మీరు తొందరపడి ఏదో ఒక స్కూల్ కమిట్ అయిపోవద్దు రేపొద్దున మీ అంబిషన్ తగ్గట్టుగా ఎవడో ఒక ఇంకొక స్కూల్ ఎక్కడ నచ్చితే డబ్బులు కట్టేసిన తర్వాత మీరేం చేరగలరా టెన్త్ క్లాస్ నుండి పెర్ఫార్మెన్స్ యాభై మార్కులు పడిపోయిందండి అరవై మార్కులకు డెబ్బై మార్కులకు వచ్చింది మేము మీరు కూర్చు మీరు పట్టుకెళ్ళి ఎక్కడ ఐఐటీల స్టీంలో టాప్ బ్యాచ్లో కూర్చోబెట్టే ఉపయోగం మీరే చెప్పండి అంతే కదండి ఒక ఆరు నెలలు చదివి టెన్త్ క్లాస్ చదివి ఏడు నెలలు చదివి ఎనిమిది నెలలు చదివి ఆ టెన్త్ క్లాసే పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోతే ఆ స్టూడెంట్ ఎట్లా పనికొత్తట అంతే కదండి సో అందువల్ల ఏంటంటే ఇదంతా జడ్జ్ చేసుకోవడానికి ఇది టైం ఇది పేరెంట్స్కి తొందరపడి కమిట్ అయ్యి కానీ సీట్లు అయిపోవడం ఎక్కడ ఉండదు ఇదేమి ఐఐటీ సీట్లు ఎన్ఐటీ సీట్లు ఎయిమ్స్ సీట్లు కాదు నల్సార్ సీట్లు కాదు అయిపోవడం ఏమి ఉంటుంది ఇంద్రుడు అయిపోవడం ఏముండదు సో కార్పొరేటివ్ విద్యా సంస్థలో ఉన్నటువంటి ఏవైతే మీకు ఉంటుందో ఇక్కడ అయిపోవడం అన్న కాన్సెప్ట్ దయచేసి మీరు మైండ్లో తీసేయండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వరకు టెన్త్ క్లాస్ మీద మాత్రమే ఫోకస్ పెట్టండి ఎగ్జామ్స్లో మీకు వచ్చి పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది స్టూడెంట్ ఎంత సీరియస్గా ఉన్నాడు ఇంతకుముందు ఏదైనా ఫౌండేషన్లో ఉన్నాడు లేదా మీ ఆంబేషన్ అబ్రాడ్ వెళ్ళాలా లేదా ఇండియాలో అదార్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెళ్ళాలా ఇలా వాటి మీద పూర్తి అవగాహన తెచ్చుకుని దేనికి సూట్ అవుతాడు అతనుకున్న ఎబిలిటీ ఏంటి అతనుకున్న నాలెడ్జ్ ఏంటి అనేది రకరకాల ఎగ్జామ్స్ పెట్టి ఇప్పుడు మా దగ్గర చాలా మంది స్టూడెంట్స్ మేము నాలుగైదు ఎగ్జామ్స్ పెడతాం తన ఒకటి కాదండి అక్కడ పొద్దున్న రెండు రోజులు తిప్పుతాం రెండు రోజులు తిప్పుతాను నేను వచ్చేస్తే దగ్గరికి వస్తే అంతే మెడికల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్ట్లు చేస్తారు కదా చేసిన తర్వాత అంతా ఏంటంటే రిపోర్ట్లు వచ్చిన తర్వాత మందులు రాస్తారు కదా నేను అలాంటి దానికి రెండు మూడు రోజులు తిరిగా మీరు హాస్పిటల్ తిరగట్లేదు ఇది కూడా అంతే కదా సో అందువల్ల ఏంటంటే అంటే తొందరపడి మీరు కమిట్ కమిట్ అవ్వడం మీ ఆశతో మీరు కమిట్ అవ్వద్దు స్టూడెంట్ కొన్న ఎబిలిటీతో కమిట్ పొటెన్షియల్తో ఏది కొట్టగలడో ఏది ఇతని వల్ల అవుతుంది ఎందులో ఇతనికి స్కిల్ ఉందో చూసి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ అప్పుడు ఫిక్స్ చేయండి చేసేప్పుడు బ్రాంచ్ అనేది బ్రాంచ్ వదిలేయండి మీరు ఎక్కడ చదివినా మీరు ఫస్ట్ రెండు మూడు వారాల్లో ఎనిమిది వారాల్లో కానీ క్లిక్ అయితే క్లిక్ విమరాకెలు అవ్వదండి ఇంతకు ముందు వీక్గా ఉంటే ఎనిమిది వారాల్లో కూడా క్లిక్ అవడాడు సడన్గా అయిపోతారు అలాగ మిమ్మల్ని అయిపోతారేంటి మిమ్మల్ని తీసుకెళ్ళి జీఆర్ లేదా క్యాట్ ఎగ్జామ్లో పెడితే ఇంకో పికప్ అవ్వరు కదండి ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ బట్టి ఆటోమేటిక్ ఒక అవకాశం వస్తుంది కొంత పికప్ అనేది ఏదైనా సీరియస్గా చదివితే కొంత అయ్యే అవకాశం ఉంటుంది తప్ప అబ్నార్మల్ నార్మల్గా ఏమి మిరాకల్స్ ఏం జరిగిపోవు అక్కడ సో డెఫినెట్గా నైన్త్ టెన్త్ ఎయిత్ ఫౌండేషనే అతను కూడా నాలెడ్జ్ డిసైడ్ చేస్తుంది లెవెన్త్ ట్వెల్త్ తప్ప సడన్గా టెన్త్ వరకు నార్మల్ స్కూల్లో చదివాను నేను లేకపోతే నేదో ఏదో మా ఊళ్ళో ఏదో స్కూల్ ఉంటే సీబీఎస్ఈలో స్టేట్లో చదివానండి టెన్త్ క్లాస్లో మొత్తం ఓన్లీ టెన్త్ క్లాస్ చదివి టెన్త్ క్లాస్లో ఉన్న ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ బుక్ ఎన్సీఆర్టీ బుక్ ఎంత ఉంటుంది గట్టిగా తిప్పితే నాలుగు పది రోజులు చదివేస్తారు చాలామంది దానికే వన్ ఇయర్ పట్టిందంటే అడికి ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొట్టాలంటే కొంచెం కష్టం కదండి దానికి తగ్గట్టు వేరే ఆల్టర్నేటివ్ ప్లాన్స్ చేయాలి టెన్త్ క్లాస్ మార్క్స్ దయచేసి ఫోకస్ పెట్టండి టెన్త్ క్లాస్ మార్క్స్ ఎందుకు పనికి చెప్తున్నారు వాళ్ళు కొంచెం ఇన్స్టిట్యూట్ వాళ్ళు టెన్త్ క్లాస్ మార్క్స్ చాలా చాలా అవసరం మీరు ఐపీ మ్యాటర్ రాయాలన్నా రేపు ఫ్యూచర్లో ఎంబీఏకి వెళ్ళాలన్నా ఎబ్రాడ్ యూజీకి వెళ్ళాలన్నా ఎబ్రాడ్ పీజీకి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా కూడా మార్క్స్ చాలా 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 అవసరం ఎవడు అవసరం లేదన్న కూడా అక్కడికి అవగాహన లేనివాళ్ళే ఇప్పుడు మా నా దగ్గరికి చాలా కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్లో ఉన్నటువంటి డీన్సు ప్రిన్సిపల్స్ ఫ్యాకల్టీ మెంబర్స్ కనీసం తక్కువలో తక్కువ ఈ నాలుగు వందల యాభై మంది వచ్చి ఉంటారు మా దగ్గరికి వాళ్ళ పిల్లల్ని ఏం చేయాలని అదేంటి సార్ మీరు డీన్ అయ్యి ఉన్నారు కదా ఇన్స్టిట్యూట్లో మీరు ఏంటి సార్ మా దగ్గరికి వచ్చారని అడుగుతాను లేదు సార్ మాకు తెలిసినంత వేరే మీకు తెలిసినంత వేరే ప్రపంచం ఇది మాదంతా ఏదో మోస పద్ధతిలో వెళ్ళిపోతూ ఉంటాం సార్ పిల్లలు కూడా వదిలేయండి సార్ ముందు మా అబ్బాయి గురించి ఏంటంటే అడుగుతారు మా దగ్గర వచ్చి సంత్రాస్ మార్కులు ఉపయోగం లేదు అండి అలా చెప్పి ఉండండి నేను సెంతరాస్ మార్కులు ఉపయోగం లేదని మీద చెప్పడం అసలు అవగాహన నేను కూడా చెప్పడం కదా సంత్రాస్ వర్క్లు ఎలా ఉపయోగపడతాయి ఏ దేశంలో ఏ జాబ్కి ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలాంటి అడ్మిషన్స్ ఉపయోగపడతాయి నాలెడ్జ్ ఏది నాలెడ్జ్ లేకుండా లూజ్గా ఉపయోగపడదంటే కరెక్ట్ కాదు కదండి నేను క్లియర్ చెప్తున్నాను ఇప్పుడు మీరు ఐపీ ఎగ్జామ్ రాసి ఎంబీ కలెక్టర్ ఫైవ్ ఇయర్స్ ఎంపీకి టెన్త్ మార్క్స్ క్లియర్ కట్ వెయిటేజ్ ఉంటుంది బేస్ అదే లేకుండా ఎలా ఉంటుంది ఎవరో వెళ్ళాలి ఉండి తీరుతుంది లేక ఉంటుంది క్లియర్గా చెప్తున్నాడు కదా ఇందులో చెప్ప ఇందులో ఉండదు అని మీరు ఎట్లా చెప్తారు ఎట్లా చెప్పడానికి ఉంటుంది ఇందులో ఇంకా నోటిఫికేషన్ చదివి అంత ఓపిక లేదా దాని మీద అంత నాలెడ్జ్ లేదు కదా జనాలకి అది కదా ప్రాబ్లం ఇక్కడ సో అందువల్ల ఏంటంటే కంగారపడి మీరు ఫిక్స్ అయిపోతుంది దయచేసి యాజనాంగా స్టూడెంట్ మెరిట్ ఉంటే ఎక్కడున్నా కూడా వాడు టాప్ బ్యాచ్కి వెళ్తాడు వెళ్ళి తీరుతాడు ఇండియాలో అందులో తిరగలేదు అందులో వెళ్ళటం కానీ తిరిగి డబ్బులు ఇచ్చి తీసుకెళ్తారండి మీరు యావరేజ్గా ఉంటే ఎక్కడికి వెళ్ళినా ఎవడో పట్టించుకోడు మిమ్మల్ని మీరు నలభై మందిలో కూర్చోండి వంద మందిలో కూర్చోండి స్టూడెంట్ సీరియస్నెస్ లేకపోతే మీరు సరైనటువంటి హార్డ్ వర్కింగ్ నేచర్ లేకపోతే సరైనటువంటి నాలెడ్జ్ ఐక్యూ లెవెల్ మీకు సరిగ్గా లేకపోతే ఆబ్వియస్గా కింద బ్యాచ్లో కానీ మీరు ఉంటే ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి ఎవడో పట్టించుకోడు టాప్ బ్యాచ్లో ఉన్నారనుకోండి ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కూడా మీకు బెనిఫిట్ అవుద్ది అది రాజస్థాన్ వెళ్ళండి హైదరాబాద్ వెళ్ళండి అది విజయవాడ వెళ్ళండి వైజాగ్ వెళ్ళండి యాజ్ లాంగేజ్ యూర్ అంత టాప్ లేయర్ నీకు తిరుగులేదు దట్ కెన్ బి ఎనీ ఇన్స్టిట్యూట్ అది ఆకాశాలు లేదా ఫిట్జియా లేదా నారాయణ చైతన్యన కాదండి ఎక్కడికి వెళ్ళినా కూడా టాప్ బ్యాచ్కి వాడు ఎందుకంటే వాడు బతికిదే ఆ టాప్ బ్యాచ్లో ఉన్న ర్యాంక్స్ సంబంధించి కాబట్టి డెఫినెట్గా ఇన్పుట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి బెటర్గా ఉంటాయి కింద బ్యాచ్లో ఉన్నప్పుడు ఎక్కడైతే ఏంటి ఇంకా కింద బ్యాచ్లో ఉన్న స్టూడెంట్ ఎవడో పట్టించుకోడు మీ గేదె పాలు అయిపోతే ఏం చేస్తారు అమ్మేస్తారు తర్వాత ఇది అంతే కొంచెం బాధగా కూడా ఇది ఇది రియాలిటీ సత్యం మీరు జాబ్కి వెళ్ళారు జాబ్ సరిగ్గా చేయలేదు అనుకోండి రెండు నెలలు చూసినారు ఈ సవత వేస్తారు మీరు పనికిరారు అన్నప్పుడు నేను ఉంచుకుంటానా నేను ఎవరికైనా పనికి రావాలని నన్ను ఉంచుకుంటాడా ఉంచుకోరు కదండి సో ఇది రియాలిటీ గురించి ఏంటంటే ఈ టెన్త్ క్లాస్ మీద దయచేసి మీరు ఫోకస్ ఎక్కువ పెట్టి సీరియస్గా చదివించి మంచి మార్కులు తేవడానికి ట్రై చేయండి తర్వాత టెన్త్ క్లాస్ అయింది ఎగ్జామ్స్ ముందు కొంచెం అప్పుడు క్లారిటీ తెచ్చుకుని చక్కగా మీరు అప్పుడు వెళ్ళి మీరు ప్లాన్ చేసుకున్న అప్పుడు ఉన్నటువంటి యాంబిషన్ తగ్గట్టుగా మీరు జాయిన్ అవ్వండి అవసరమైతే ఒక యాభై ఫీజు ఎక్కువచ్చు డిస్కౌంట్ తక్కువచ్చు అని ఉండే కాదు అది కాదు కదా కరెక్ట్ ప్లేస్లోకి వెళ్ళాలి కదండి సో అందుకు రకరకాల ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇన్స్టిట్యూట్స్ ప్రతిదీ పేరు 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 నేను చెప్పలేను కానీ చాలా ఉన్నాయండి ఇప్పుడు హైదరాబాద్లోనే రకరకాల ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి పెద్ద పెద్ద చాలా చిన్న ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి పెద్ద ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి చాలా అన్ని ఇన్స్టిట్యూట్స్లో మూడు వేల ఫ్యాకల్టీ వస్తారు బాగానే చెప్తారండి స్టూడెంట్ తీసుకోగల కెపాసిటీ ఉండాలి వాళ్ళకి సీరియస్నెస్ కూడా ఉండాలి కదండి హార్డ్ వర్క్ కూడా చేయాలి కదా ఆశ ఉంటే సరిపోతుంది కదా మీకు ఆశ ఉంది ఉపయోగం ఉంది మీ ఇంట్లో మీ ఎవరిని తమ్ముళ్ళు ఇంకోకుండా మన నాకు బ్యాంకు ఉద్యోగం రావాలని మీరు పర్టికల్ రాజమండ్రిలో కోసం సెంటర్లు అయితే వచ్చేస్తుందా సో వాళ్ళకి కొంత మోటివేషన్ ఇన్స్పిరేషన్ కావాలి ఇన్స్టిట్యూట్లో ఏంటంటే వాళ్ళ క్రౌడ్ ఎక్కువైపోయింది కాబట్టి జనగ పట్టించుకునే విధానం ఉండదండి జనల్లగా పేరెంట్స్ కొంచెం చూసుకోవాలి వాళ్ళకి బాధ్యత ఉండాలి కొంచెం మోటివేషన్ కానీ లేకపోతే సరిగ్గా చదివి విధానం లేకపోతే ఎవరో ఒక అలాంటి దగ్గర తీసుకెళ్ళి కనీసం కొంత కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళకి కొంచెం ఇంపార్టెన్స్ తెలియజేసి కొంచెం అలా అలా ముందుకు తీసుకెళ్ళే విధానం ఏదైతే ఉందో అది చూసుకోవాలి తప్ప తొందరపడి మీరు ఇప్పుడు కమిట్ అయ్యి అర్జెంట్గా మీరు జాయిన్ అయిపోతున్న అవసరం లేదంటే చాలా మంది స్టూడెంట్స్ జూన్లో కూడా తెచ్చుకుంటారు టాప్ బ్యాచ్ డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటారు స్టూడెంట్ వర్తుంది అంటే తెచ్చుకుంటారు సో తెచ్చుకుంటారు సో అందువల్ల తొందరపడి మీరు అర్జెంటుగా కమిట్ అయిపోతున్నటువంటి అవసరం అయితే లేదండి ప్రస్తుతం మీద ఫోకస్ పెట్టండి అన్ని ఆపర్చునిటీ పూర్తిగా అవగాహన తెచ్చుకోండి దయచేసి తెచ్చుకుని అప్పుడు ప్రాపర్గా మీరు డిషన్ తీసుకున్నట్లయితే అంటే మీ టార్గెట్ మీ మీ ఎబిలిటీ మ్యాచ్ అవ్వాలి మీ హార్డ్ వర్క్ మీకున్న ఐక్యూ లెవెల్ మీకున్న ఎబిలిటీ దృష్టిలో పెట్టుకుని మీకున్న టైంని దృష్టిలో పెట్టుకుని మీకున్న డబ్బులను దృష్టిలో పెట్టుకుని ఫిక్స్ చేయాలి టార్గెట్ని అప్పుడు మీరు దాన్ని అందుకోగలరు తప్ప సంబంధం లేకుండా ఫిక్స్ చేయకూడదు కదా అంతే కదండి ఎవరో చేయకూడదు కదా మీకు సడన్గా ఐదు లక్షలు చేస్తుండమంటే వస్తుంది ట్రై చేయండి పని వస్తుందేమో చెప్పండి వస్తుంది అలా ఎందుకు 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 రాదు కదండి అంటే కొంచెం కొంచెం పెరుగుతుంది ఐక్యూ లెవెల్ కానీ లేకపోతే ఇది కానీ సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి అంటే ఇక్కడ నేను నెగిటివ్గా చెప్పట్లేదు అయితే పాప స్టూడెంట్స్ అందరూ వెళ్ళి పేరెంట్స్ అందరూ బాధపడతారని చదవట్లేదు అని కాదు అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి దయచేసి అమ్మని ఎక్కడ ఒకటి యాభై వేలు అడ్వాన్స్ కట్టిన జాయిన్ అవుతానని చెప్పంట తర్వాత వాళ్ళ వద్దులే ఇది ఇది ఏదో ఇంకో స్కూల్ ఏదో బాగుందంటే ఎవరో చెప్పారంటే ఈ డబ్బులు ఎక్కి ఇవ్వడు ఇస్తాడా మీరు అసలు హుండీలో వేసినట్టే కదండి ఇవన్నీ డబ్బులు హుండీలో వేసినట్టే కదా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ ఎవరు కదా సో తర్వాత తర్వాత ఇంకా నలుగురు ఐదు పరిచయం అవుతారు మీకు నాలుగు సలహాలు నాలుగు రకాల సలహాలు రావచ్చు మీకు ఇది కాదు ఇంకోటి బాగుందని మీకు అనిపించవచ్చు మనసుకి చివరిదాకా ఆ టైం ఇచ్చిన తర్వాత అప్పుడు ఆలోచన చేసుకుని దాన్ని బట్టి మీరు డిషన్ తీసుకున్నట్లయితే డెఫినెట్గా బాగుంటుందండి ముందు తొందరపడి తీసుకోవాల్సిన అంత అవసరం లెవెంత్ క్లాస్ అడ్మిషన్స్ అంత అవసరం అయితే లేదండి చాలా గొప్ప విషయాలు చెప్పారు సార్ అసలు ఈ అసలు మీ దగ్గరికి ఇంత ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చిందో తెలియట్లేదు అట్ ద సేమ్ టైం పిల్లలకి ఇప్పటి నుండి మీరు చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇది కరెక్ట్ టైము ఇప్పుడు నాకు అనిపిస్తుంది దాని ప్రకారం చాలా చాలా గొప్ప విషయాలు చెప్పారు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సో చూసారు కదండి టెన్త్ క్లాస్ పిల్లలకి ఎగ్జామ్స్ మీద ఫోకస్ పెట్టేలాగా వాళ్ళని తరోలి మీరు ఎంకరేజ్ చేయండి తప్ప కాలేజ్లో అడ్మిషన్ దొరకదు అన్న హరిఅప్లో పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు పిల్లల భవిష్యత్తుని క్వశ్చన్ మార్క్గా చేయొద్దు అన్నది డాక్టర్ సతీష్ గారి మాటల్లో ఉన్నటువంటి సత్యం ఇంకొకటి కూడా వాళ్ళు ఎగ్జామ్స్ పెడతారండి ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు అంటే పెట్టి పెట్టేం చేస్తారు తెలిసే వాళ్ళు మీ అబ్బాయి టాప్ స్టూడెంట్ అంటే టాప్ బ్యాచ్లు వేస్తానని చెప్తుంటే సెలెక్టెడ్ కదా అదే తప్ప అదే ప్లేస్లో వెయ్యి మందికి అడ్మిషన్ ఇస్తారని తెలియదు అండి వాళ్ళకి సో అందువల్ల ఏంటంటే మీరు జూన్లో వెళ్ళి ఎగ్జామ్ అదే మీరు మేలో వెళ్ళి ఎగ్జామ్ రాసినా కూడా ఇస్తాడు సీటు నవంబర్లో వెళ్ళి ఇస్తాడు ఇవ్వకపోవడం ఏముంటుందండి అంతే కదా అసలు అందువల్ల అంత అయిపోయి అంత మెయిన్ అంటే రెండు రెండు సెక్షన్లే ఉంటాయి మూడు సెక్షన్లే ఉంటాయని కంగారు పెడతారు మిమ్మల్ని కాదండి మార్కెటింగ్ అంతే కదండి మీరు ఏదైనా షాప్కి వెళ్ళారనుకోండి ఏదైనా చూడండి మీకు ఫోన్ చేసినప్పుడు సార్ టైం అయిపోతుంది ఒకే ఒకటి ఉంది ఇదే ఆఫర్ ఉంది రియల్ ఎస్టేట్ లో చూడండి చివరి స్థలం మిగిలింది మీరు దీనికైతే డిస్కౌంట్ ఇస్తాను నేను దీపావళి వెళ్ళిపోతే రేట్ పెరిగిపోద్ది చెప్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో నిజమైనప్పటికీ కూడా బట్ ఓవరాల్ అలా ఎమోషనల్గా స్పీడ్గా గా స్పీడ్ డిసిషన్ తీసుకోవద్దు చెప్తాను నేను అది అన్లెస్ యూ హావ్ ఎ హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ అందరి సో పిల్లలకి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ మీద మాత్రమే ఫోకస్ పెట్టి వాళ్ళు టెన్త్ క్లాస్లో మంచి స్కోర్ వచ్చేటట్టు మీరు వాళ్ళని తరువాలి ఎంకరేజ్ చేయండి తప్ప ఎప్పుడో చాలా టైం ఉన్నటువంటి అడ్మిషన్స్ కోసం పిల్లల భవిష్యత్తుని క్వశ్చన్ మార్క్ చేయొద్దు అన్నది డాక్టర్ సతీష్ గారి అభిప్రాయం సో టెన్త్ క్లాస్ పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లల్ని చదివిస్తున్న తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకొని పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఏదైతే మంచి మంచి ఆలోచన కలిగి ఉన్నారో ఆ ఆలోచనని సరైన రీతిలో పెట్టడం ద్వారా పిల్లల భవిష్యత్ అనేది చాలా సూపర్గా ఉంటుందని డాక్టర్ సతీష్ గారు ఇప్పటి వరకు చెప్తున్నటువంటి అద్భుతమైన అంశం సో ఇది ఈరోజు మనం తీసుకున్నటువంటి కాన్సెప్ట్ మరొకసారి మరొక ఎపిసోడ్లో ఇంకా మంచి మంచి విషయాలతో మీ ముందుకు వచ్చేస్తాను డాక్టర్ సతీష్ గారితో అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ రెండు వేల ఇరవై నాలుగులో యూజీ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్ లో హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్ గారిని సంప్రదించండి మీరు సంప్రదించాల్సిన నంబర్ ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ టూ నైన్ డబల్ ఎయిట్ త్రీ డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు సతీష్ గారు రెండు వేల ఒకటి యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్ ఎంటెక్ ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ఎంఎస్సీ ఎంబీఏ హెచ్ఆర్ ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో నూట యాభై తొమ్మిదవ ర్యాంక్ అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో ఇరవై నాలుగో ర్యాంక్ గేట్ ఎగ్జామ్ లో నాలుగో ర్యాంక్ క్యాట్ ఎగ్జామ్లో తొంభై తొమ్మిది పాయింట్ ఎయిట్ పర్సెంట్ జీ మ్యాట్ ఎగ్జామ్ లో ఏడు వందల అరవై స్కోర్ ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు ఇన్ని క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి ఇలాంటి అకాడమిక్ల పరంగా కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైం అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైం సేవాశ్రీ అవార్డు ఫ్రం ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి ఐదు ఆరు తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు ప్రతి విషయంపైనా డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్ మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు ఒక్క మోటివేషన్తోనే కాదు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు ఇప్పటి వరకు మూడు లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు ఇందులో భాగంగా మన ప్రైమ్ నైన్ ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు